ఆ కుర్రాడు శృంగారంలో మాటలే అసలైన మత్తుమందు. యు మీన్ నాకు తెలియదమ్మా. అసలు ఫస్ట్ నైట్ ఎందుకు చేస్తారంటి? ఇప్పట్లో లాగా డే అండ్ నైట్ అదే పనిలో ఉంటారని ఊహ. టిప్స్ ఇమ్మంటావా? టిప్స్ ఇవ్వకపోతే ఎలాగే? మనలాగా గదిలోకి వెళ్ళి ఫస్ట్ నైట్ అంటే కింద మీద పడడం అనుకుంటున్నావా? చాలు చాలు, ఇంత హడావిడెందుకు? అవునాంటీ, లోపలికెళ్ళాక ఇవన్నీ ఎలాగో తీసేస్తారు కదా, ఇంతదానికి అంత హడావిడెందుకు? పిచ్చి పిల్ల, విప్పేసేంత వరకు రహస్యాన్ని ఛేదించాలి అనుకుంటారు, విప్పేసిన తర్వాత అద్భుతాన్ని సాధించామనుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుందా ఆంటీ? నీకు ఆ టైం వస్తే తెలుస్తుందిలే. కుర్రోడికి 27 ఏళ్ళంట, అన్ని చేసేసి ఉంటాళ్లే. అన్ని చేసేసి ఉంటాడు అనుకుంటున్న 27 ఏళ్ల పెళ్లి కొడుకు ఈడే మిస్టర్ శ్రీనివాస్. మిల్క్ బేబీ లాగున్నాడు, అన్ని చేసేసి ఉంటాడా అని మీకు డౌట్ రావచ్చు, కానీ వీడు చేసిన వ్యవహారాలు కదలు కదలుగా నాకే తెలుసు. వర్జినిటీ నేను చెప్పింది ఇప్పటి వరకు తూచా తప్పకుండా జరిగాయి బాబు. నా రమ్యకృష్ణ మీద ఒట్టు. నువ్వు అబ్బో బాగా డబ్బులు సంపాదిస్తావు, ఆ తర్వాత ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తావు. రండి బాబు రండి, జోస్యం చెప్తాం, చిలక జోస్యం చెప్తాం, భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తాం. మీరు ఇదిగో బాబు, నువ్వు ఇచ్చిన రూపాయికి మ్యాటర్ అయిపోయింది, వెళ్ళిపోతాను. ఈ కార్డు అసలు మనం పెట్టలేదే. బ్లాంక్ పేపర్ వచ్చింది, ఇంకోసారి ట్రై చేద్దాం. రమ్యకృష్ణ, ఏంటి ఏంటి నీకే కన్ఫ్యూజన్? సరిగ్గా ఇయ్యి బాబుకి, మేసం ఉంది మేసం చూస్తే ఇయ్యి. ముప్పై పావలా ఇచ్చాను రమ్యకృష్ణ. బాబు పావలా ఎక్కువ ఇచ్చినాడు. రామ్మా రమ్యకృష్ణ రా. అమ్మా చిలకమ్మా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఇదే తీసింది అంటారు నాయన, ఏంటి నాకు ఈ ఒకసారి నీ చేయి చూపించు. అందులో ఏదో ఉంటుంది కదా చెప్పచ్చుగా? అందులో ఏదో ఉందిరా బాబు. ఏంటి స్వామి? భవిష్యత్తు బానే ఉంది సీను, కానీ ఏంటి స్వామి ఏమైంది అంటే అంతా ఓకే సీను,
కాకపోతే నీకెలా చెప్పాలో అని. పర్లే చెప్పండి స్వామి. నీకు అదో సంస్కృత పదంలే. ఓహో, 27 ఏళ్ళు వచ్చేలోపు కార్యం అవ్వలేదనుకో, నువ్వింక బృహన్నల్లా మిగిలిపోతావు. బృహన్నలా? ఎవరైనా? బృహన్నలంటే అదొక ఇది. నీకు ఈ వయసులో ఎలా చెప్పను, భవిష్యత్తులో నీకే అర్థమవుతుందిలే. కానీ ఒకటి గుర్తుంచుకో, 27 ఏళ్ళు వచ్చేలోపు నీకు పెళ్ళైనా అవ్వాలి, కార్యమైనా అవ్వాలి. అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉండు. అన్ని ప్రయత్నాలు బెడిచి కొడుతూనే ఉంటాయి, అలానే వదిలిపెట్టకు. ఎక్కడో ఒక చోట సక్సెస్ అవుతావు, అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉండు. మరి 27 ఏళ్ల లోపు అవ్వకపోతే ఏంటి? పర్మనెంట్ గా నర్తన శాలే. రే మన్మద, బా. అమ్మాయిల కళ్ళల్లోనూ ఆంటీల ఇళ్లల్లోనూ నువ్వే అయితే చీమలు మన చుట్టూ భామలు. వాట్ ఎ కాంబినేషన్. కట్టివాము సుజాత మొగుడి పేరు మల్లన్న. ఈ బృహన్ ఎవరు? ఛా, ఇక నుంచి దేని దగ్గరికి వెళ్ళినా దాని మొగుడి పేరు తెలుసుకోవాలి. చెప్పు, వాడి కాళ్ళు కొడతాను. బాబాయ్, ఎవరితోనూ గొడవ జరగలేదు. ఏం జరిగింది? ఇందాక స్కూల్ నుంచి వస్తున్నప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పేసుకున్నాను. ఏం చెప్పాడు వాడు? నేను బృహన్నలవుతానని చెప్పాడు. బృహన్నలవుతాడని చెప్పాడంటే ఆ బృహన్నలు ఎవరో గొప్పోడై ఉంటాడు, ఆ బృహన్నలతో వెళ్ళి పోల్చుంటాడు. ఏంటి, ఏమన్నాడు? బృహన్నలవుతానన్నాడు. అవునా? అసలు బృహన్నలంటే ఎవరు అనుకున్నావురా? ఎవరు? మన వంశ మూల విరాట్టు. రే, అసలు ఈ జిల్లాలోనే బృహన్నలు ఎవ్వరు అవ్వలేదురా, నువ్వు తప్ప. రే, నేను, మీ నాన్న, మా నాన్నకు కూడా బృహన్నలయ్యే అవకాశం రాలేదురా. ఆ అదృష్టం నీకు దక్కింది. ఇక నుంచి నేను చెప్పుకుంటా, మన ఊరంతా చెప్పుకుంటా, మా ఇంట్లో కూడా ఒక బృహన్నలున్నాడని గర్వంగా చెప్పుకుంటా. నాన్న, నువ్వు బృహన్నలవై మన వంశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నీ మీదే ఉంది. అబ్బా, హాబాబాయ్, నువ్వేమో తెగ పొగుడుతున్నావు. వాడేం పొగిడినట్లేడు, తిట్టినట్టున్నాడు. అసలు నిజం చెప్పు, నీకు బృహన్నలు ఎవరు తెలుసా? ఈ పిల్లకాయలున్న చోట ఎక్కువ టైం ఉండకూడదు. పద్మావతి, సారీ కొంచెం లేట్ అయింది. నీకోసం వాడిపోని పూలు తెస్తున్నాను, వస్తున్నా. బామ్మా, నువ్వు మాట్లాడగలే? ఉండరా, పూజ చేసుకుంటున్నాను కదా. బామ్మా, పోని తిరుగుతున్న సమాధానం చెప్పవే. బామ్మా, నేను చెప్పింది ఇప్పుడు బృహన్నల గురించి నీకెందుకురా? నాకు తెలియాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే. చాలా గొప్పవాడు, ఆయనే బృహన్నల. అవునా? అయితే నేను బృహన్నలవుతాను. ఎవరన్నా బృహన్నలవుతాను బృహన్నలవుతాను అంటాడట్రా? అది కాదే బామ్మ, 27 ఏళ్ళలోపు నా కార్యం అవ్వలేదనుకో, నేను బృహన్నలుగానే మిగిలిపోతానట. అప్పుడు నేను గొప్ప నేనంటే కదా. కార్యము, బృహన్నల, ఎవడ్రా ఇవన్నీ చెప్పింది? ఎవరేం చెప్తే అది నమ్ముతావట్రా నువ్వు. రే, ఇదే నాకు స్కూల్లో నేర్పిస్తోంది, స్కూల్కి వెళ్ళిపో. ఏమిటా, పూజ కూడా చేసుకోనివ్వలేదు వీడు. ఓహో.
అలా చెప్పాడా? నేను చాలా విన్నాను, చూశాను, చేశాను కూడా, నాకెప్పుడు తగలలేదా అన్నా? ఈ రతియోగం అంటే అసలు ఏమో చెప్పారా మీకు? ఒక జ్యోతిష్యుడన్నా, నేను ఇలా అయిపోతానంట, 27 ఒరే సిక్స్ కొట్టే అట్టరుస్తావేంట్రా? సిక్స్ అంటే నాలుగు గోల్ మధ్య జరగాల, అంటే 27 ఏళ్ళలోపు నీకు అది జరగకపోతే నువ్వు ఇంకా ట్రైన్లో బస్సులో ఫుల్ బిజీ అయిపోతావు. ఎక్కడుంటాడో ఎవడికి తెలీదు, కానీ సమాధానం ఎక్కడుందో నా ఒక్కడికే తెలుసు. ఇదిగోరా, కట్టేమైనా జాగ్రత్తనేమో అని. ఒరే మెట్టన అలా ఓళ్ళతో దీంతో కాపురం చేస్తున్నావు కదరా. శాంతంగా చదువు, నీ ప్రతి ప్రశ్నకే సమాధానం దొరుకుతుంది. ఈ వారం కాకపోతే వచ్చేవారం, వచ్చేవారం కాకపోతే పై వచ్చేవారం ఖచ్చితంగా నీకోసమే ఒక వారం అంతా సమాధానాలు ఉంటాయి దీంట్లో అన్నా. కానీ ఈ సమాధానాలు నాకు అర్థమవుతాయంటావా? ఒరే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడికి అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇందులో ఉన్న ప్రతి సమాధానం ప్రతి ఒక్కరికి అర్థమవుద్దురా. ఈ చదివేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో అన్నా. అదే పాయింట్ లే, నువ్వేం చేస్తావు అంటే డే టైం జర్నీలే చేయి ట్రైన్ లో, నైట్ టైం పెద్ద కలెక్షన్స్ ఉండవు. వద్దులే అన్నా, నేను వెళ్తాను. ఓకే థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి చేసేదే ఉండదు మళ్ళీ. కాల్ జారి పడ్డాను, నొప్పిగా ఉంది. ఇలారా మర్దనా చేస్తా? వద్దు, నేను బట్టలు మార్చుకొని తర్వాత వస్తాను. బాగుందా రాశి? ఏంట్రా ఇది బాబాయ్? ఈ విషయం గాని మీ నాన్నకు తెలిస్తే, ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద చూస్తే నీ కళ్ళేమైపోతాయి. పైకి పెద్ద రకమే గాని లోపల మన పెద్ద పాప షకీల సినిమా దొరికేవంటే ఊతికేస్తారు రోయ్. నువ్వు ఉండరా బడవా, పెద్దదాన్ని ముందు నేనే చూడాలి.
మరి చూడే మిస్సంటి మురిసిపోతడు కిస్సంటి ఉరికి చస్తడు తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. ఇరవై ఏడేళ్ళు వచ్చేలోపు కార్యం అవ్వలేదనుకో, నువ్వింక బృహన్నల్లా మిగిలిపోతావు. ఎవరన్నా బృహన్నలవుతాను బృహన్నలవుతాను అంటాడట్రా. ఇదిగోరా, నీ లైఫ్ లో అన్ని సమస్యలకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. పక్క పేజీలు ఎవరున్నారు? బాగుందా రాశి? పక్క పేజీలు ఎవరు? ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద చూస్తే నీ కళ్ళేమైపోతాయి? ఊళ్ళో ఇలాంటి బుక్కులు దొరకవే. ఇంత మంచి బుక్ ఎక్కడ దొరికింది? ఇడికి ఎక్కడదరా బుక్? ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్ ఎవరు? కిరాణా కొట్టు సుధాగడు. ఆ సుధాగడుతో స్నేహం మాని వీడు చేస్తారు ఇప్పుడు. బాబాయ్, ఈ విషయం గాని మీ నాన్నకి తెలిస్తే. ఇలా పడుకుంటే పదండి, మనకు చాలా పనులున్నాయి. పదండి. ఒరేయ్ బాబాయ్, ఆపదిండు లేకుండా ఎలా మాట్లాడుకుంటావు? ఆ పొలం మీదేనా? ఇప్పుడు మనమే కొందాం అనుకున్నాం, రేట్లు తక్కువ వదిలేసాం. లోపల కాక రోడ్డు మీద చేసుకుంటా. చాపాదిండు తీసుకెళ్లి లోపలికి వెళ్ళి ఏం వాడుకుంటావు నీకు తెలీదే? సిగ్గు రా, ఇక్కడైతే బాగుంది. ఏం కాదు కదా. ఏం గంధానికి ఎంత దూరం ఎందుకు వస్తావే? ఏదో ఒకటి చేసేద్దాం. ఇదేంటో, ఎన్నిసార్లు చేసినా ఫస్ట్ టైం లాగే ఉంటుంది. ఎంత స్టార్ట్ చేయలేదు. ఆలోచిస్తున్నావు రా, ఇక్కడి వరకు వచ్చాక మొహం. అదేంటే ఇప్పుడు దాకా లోపలికి ఎందుకు? బయట చేసుకున్నావు, ఏదో మాట్లాడదాం అన్నావు కదే. ఏదో ఊరికే అలా అంటుంటా. ఏదేమో స్పీడు బంగారం.
చేసుకుంటాం. నువ్వు బారా 10 నిమిషాలు. అన్నా చెప్పు. బుక్కు 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 ఆ బుక్కు బుక్కు ఒరే ఆ బుక్ ఏమేం చెప్పరా, చిన్నగిపోయిందా? అయ్యో ఏం బుక్ అది? ఒసే నువ్వు వెళ్ళే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నువ్వు ఆడుకోవాల్సిన నా జీవితం తరా, దాంతో కాదురా చెప్పరా బాబాయ్. చింపేశాడా? అదేమన్నా రోజు వచ్చి న్యూస్ పేపర్ అనుకున్నాడా ఇట్టా చింపేయడానికి? 4 నెలలు కష్టపడి ఎండనక వాననక రాత్రనక పగలనక ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందేవో. అలా ఎలా చింపేస్తాడరా? పా ఇల్లు అడుగుదాం. చెప్పుతో కొడతాడు. అలా కొంచెం ముందుకెళ్తే గుడి వస్తుంది. అక్కడ కూడా ఎవరు దొరకలేదు అనుకో, అక్కడి నుంచి రైట్ తొందరపడి సర్పంచ్ సుఖ సంసారం చూడ్డానికి వెళ్తానని చెప్పకు, కొడతారు. ఎవరైనా అడిగితే క్రికెట్ చూడ్డానికి గ్రౌండ్ కి వెళ్తున్నానని చెప్పు. ఓకే, గ్రౌండ్ వెనకాల ఉంది కదా, సర్పంచ్ ఆడే గ్రౌండ్ లు పంప్ సెట్లు గడ్డ వాళ్ళ దగ్గరే ఉంటాయిరా. సరే ఎల్లా. అంత సౌండ్ రా, ఒరేయ్ నాకు తెలిసిన చోట ఒకటి ఉంది, అక్కడైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు. పొద్దు నుంచి తిప్పించోట తిప్పకుండా తిప్పో, ఒక చోట కూడా కనిపించలేదు. ఒరేయ్ స్టార్టింగ్ లో చాలా ఉంటాయిరా, ధైర్య సాగసే జ్యోతిలక్ష్మి అన్నారు మన పెద్దోళ్ళు. ఇలా కాదు గాని, నువ్వు పొద్దులో పనిచేసావు కదా, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తే నేను చూసి నేర్చుకుంటా. ఒరేయ్ మండిపి బాక, పొద్దు పొద్దున్నే నేను బుక్ చేస్తున్నాను కాస్త చెడగొట్టేసావు, అది ఇప్పుడు ఎక్కడ ఉంటదిరా, వెళ్ళి తిని తొంగ ఉంటది. యద్దవ్వా ఏంటన్నా చూసంటున్నావు? నేనెక్కడన్నాను రా, అన్న చేసుకున్నా చేసుకున్నారే. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. ఏంటాడు కాళ్ళు వెళ్ళి గోపుతున్నాడు, వాడు బాధలేదు వాడు పడుతున్నాడు, నువ్వు చూడరా. ఎండను పడొచ్చాం, పొద్దు నుంచి ఎవరు ఏం చూపించలేదు, కనీసం మీరైనా చూపించండి ప్లీజ్ ప్లీజ్. మేము అసలు ఏమీ అనుకోవాం. యాడికిరా ఆడదానికి ఆశపెట్టి సగంలో పంపించేస్తే పాపరా, ఆ పాప ఉదయం చేశానరా నేనా. ఈడేసి అడగొట్టేశాడు, ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే తోటలు నమ్ముకొని బతికేస్తున్నారు. అన్నా అలా బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోయారు. ఒరే నీకెడ ఎంత పెద్ద ప్రాబ్లం కనిపించకుండా బ్యాగులు కనిపిస్తున్నాయి చూడు బా, ఆ జ్యోతిష్యుడు చెప్పింది కరెక్టేరా. ఎవరిని
నేను చెప్పానని చెప్పి మన సూర్యగడ్ షాప్ కి వెళ్ళి పెద్దరకం సినిమా అడుగు ఇస్తాడు చూడు. చిన్నప్పుడు మా బామ్మతో ఆ సినిమా చూసాను. ఒరేయ్ అవి కాదురా, పెద్దరకం పెద్దరాడే అడుగు అవి ఇస్తాడు. సింగిల్ గా చూడు సరేనా? ఏంట్రా సీను ఇటు వచ్చావేంటి? అదే మరి సురన్న ఆడుకుంటావా? అదే ఆడుకుంటాను. ఖాళీ లేదురా, ఒక గంట ఆగి రాపో. ఎందుకన్నా, మళ్ళీ వెళ్ళి తిరిగి ఇక్కడికే రావాలిగా, పైకి ఎండగా ఉంది. నేను ఇక్కడే ఉంటానే. ఏంట్రా ఇక్కడే కూర్చున్నావా? ఏం కావాలరా నీకు? పెద్దలికం క్యాసెట్ కావాలి. అయితే నాకు రోజు కొట్టిస్తావన్నా? రోజుకో సినిమా చూస్తే చచ్చిపోతారా బాబు? సర్లే ఎంత? బయటలోకైతే 20 రూపాయలు. సీన్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడి నుంచే. ఏంటో దాస్తున్నారు? ఏం లేదే. సినిమానా? పెద్దరికం. పెద్దరికమా? నేను చూడలేదండి. మీరు చూసాకో సారి ఇస్తారా? నేను చూస్తాను. నువ్వు చూస్తావా? పెద్దరికమేగా. సరేనే కర్మ. కానీ ఏంట్రా దాస్తున్నావు? ఏం లేదే. నిన్నే అడిగేది ఏం దాస్తున్నావు చూపించు. ఏం క్యాసెట్ ఇది? ఓ పెద్దరికమా, నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. సరే చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను, ఇద్దరం కలిసి చూద్దాం సరేనా? బయటికి వెళ్ళొచ్చాక కలిసి చూద్దామా? పెద్దరికమమ్మా. పెద్దరికమా, భలే ఉంటాయిరా పాటలు, త్వరగా వంట చేసేసి వస్తానుండు చూద్దాం. ఆ సినిమా నీ కళ్ళతో ఒకసారి చూసి నేను చచ్చిపోవచ్చురా. చూస్తే నిజంగానే పోతావి బామ్మ. ఇలా మీరొకసారి అమ్మగారొకసారి అయ్యగారొకసారి చూసే కంటే ఈ ఇంటిలో 10 కలిసి చూద్దామమ్మా. ఏంటి ఇంటిలు 10 కలిసి చూడాలా? ఇది వీధి వీధి అందరికి షోస్ చూపించేట్టుంది. దీనికి విషయం అర్థం కాదు, నేను విషయం చెప్పలేను. అందరం కలిసి చూస్తే పని అయిపోతుంది కదండి. చూపిస్తే నా పని అయిపోతుంది.
అయ్యో, గదిలోకి వెళ్ళి పెద్దగా సౌండ్ పెట్టుకుని వెళ్ళి పుస్తకాలు తీ. సెలవుల్లో ఇంటర్మీడియట్ కోచింగ్ వెళ్ళాలి కదా, వెళ్ళి చదువుకోపో. అది కాదమ్మా. చెప్పిన మాట వింటావా లేక మీ నాన్నగారికి చెప్పమంటావా? ఇంటికి పెద్ద దిక్కులా ఉండేది. పెద్దరికం చూస్తూనే పోయింది. బామకి తాత గుర్తొచ్చినట్టున్నాడు, అందుకే వెళ్ళిపోయింది. ఆవిడకేం గుర్తొచ్చినా తెలియదు గాని నేను మాత్రం ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నానన్నా. మన పక్కూర్లో టూరింగ్ టాకేసింది, అక్కడ అన్ని ఇలాంటి సినిమాలే. వీడు పడి పడి పరుగులు తీస్తున్నాడే, ఒడిచేరే వేళ్లకు వణికి గిరిగాడే. పడకందం కోసం విలాసాన పూసేనా, వీటికి సున్నాలైతే నేడులోని ఈడుకున్న వేటై పోతే రేపు నాకు తోడే దొరకదు అనుకుంటాడే. కన్న కింద పాలుడే కాని చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు పొదలడే. మీరుండాల్సింది ఇక్కడ కాదు, నా రూమ్ లో. ఒరే ఆ బుక్ ఏమేం చెప్పరా, చినిగిపోయిందనా? చినిగిపోయిందా? అయ్యో ఒరే నీ అబ్బా అబ్బా. అయినా ఇప్పుడు అవి నాకెందుకు? ఒరే పెద్దరెక్కు పెద్దరాయిళ్ళండి. నువ్వు ఉండరా పడవా? బామ్మ 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 పెద్దదాన్ని ముందు. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది, ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంది కదండి. ఇంటికి పెద్ద దిక్కులా ఉండేది. పెద్దరికం చూస్తూనే పోయింది. పాపం నాతో ఎప్పుడు చెప్తుండేది, ఆ రోజుల్లో మావయ్య గారితో కలిసి ఆ సినిమా దండం పెట్టేవాళ్ళవే కాదు. వెంకటేశ్వరా,
ఏమిటో, కళ్ళు సరిగ్గా కనబడి చావట్లేదో ఏమిటో. ఏమిటి భానుమతి గారు ఇంత ఒళ్ళు చేశారు? అప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఇంత ఒళ్ళు లేదే ఈవిడికి. ఆ మాయదారి కళ్ళజోడు ఎక్కడుందో వెతికితే గాని. అప్పుడు అంత ఈజీయారా? ఆ విషయం తెలుసుంటే మా ఇంట్లో కూడా చూపించామండ్రా. మా ముసళ్ళు అంతా నస అయిపోయిందే. అన్నా, ఆ ముసళ్ళు పోతేపోయింది కాని సినిమా మాత్రం అద్దరిపోయిందన్నా. అంటే చూసేసావా? ఎక్కడన్నా వచ్చి అలా దగ్గరికి వెళ్ళి మీద చెయ్యేశాడు మా ముసలిది అని అడిచి ఢామన పైకి బామకి తాత గుర్తొచ్చినట్టున్నాడు, అందుకే వెళ్ళిపోయింది. ఆవిడకి ఏం గుర్తొచ్చిందో తెలియదు గాని నేను మాత్రం ఆ సినిమాను మర్చిపోలేకపోతున్నానన్నా. దీన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో అలాంటి సినిమాలు చూడడం కష్టమే. పోనీ మీ ఇంట్లో చూద్దామా? ఎరా, నేనేమో అనాథనా? నాకేం ఫ్యామిలీ లేదా, కుటుంబం లేదా? అయితే ఏంటి మార్గం? మన పక్క ఊర్లో టూరింగ్ టాకేసింది, అక్కడ అన్ని ఇలాంటి సినిమాలే. మీరు ఒక పని చేయండి, మీ ముగ్గురు ఇంటికి వెళ్ళి నలుగురు సరిపోయే డబ్బులు తీసుకురండి, రేపు సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. దాంతో పాటు బ్యాటు. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్. సాయంత్రం నేను తీసుకొస్తానులే, నువ్వు లోపలి పో. నువ్వు పట్టాన వదలవుగా. అనవసరంగా వంద అడిగాను, పది అడుగుతూ సరే. ఏంట్రా, ఓ వెళ్తున్నా. సర్లే, ఓ 50 రూపాయలు ఇచ్చి పంపవే. థ్యాంక్స్ నాన్న. నువ్వు వెళ్ళరా? అరే ఎవరన్నా చూస్తారేమోరా. ఈ ఊర్లో మనకెవడు తెలుసురా? అన్నా నువ్వే వెళ్ళొచ్చు అన్నా. రే, ఇక్కడ ఎవరిది వాడిదే ఎవరిది వాడికే, అర్థమైందా? ఒక టికెట్ ఇవ్వు. చూడండి రా, 50 సంవత్సరాలు ఆయన లేపుకొని పోతున్నాడు రా. లుంగీరా యారా, మీ నలుగురిది ఒకే ఊరా? లేదు లేదు, ఆ సీన్ కట్టిన సంబంధం లేదు. నాన్న బుజ్జి, నువ్వే దో 2 టికెట్లు. తప్పుతుందా? ఈ లుంగీలు ఎందుకు అసలు జారిపోతా ఉంటే? ఒరేయ్, ఎవరు కనిపించంలే? మనం చూసేవాళ్ళు ఓకే, మనల్ని చూసేవాళ్ళు? ఒరి నాయన, నీకొచ్చే డౌట్లు ముందు లోపలికి పంపండి. రేయ్, ముందే చెప్తున్నా, ఎవరు పాటికలు కూర్చోండి, ఎవరు పక్క పక్కన కూర్చోవద్దు. ఏ, నీ పక్కన కూర్చుంటే 3-30 కిలోమీటర్ దూరంలో పోతుంది. రండే.
పెట్టేదన్నా? రే నువ్వు ఇంటికి పో, మేము చూసుకొని వస్తాం. ఎంత డౌట్లు ఇక్కడ కూడా. చంత నా కొడుకు డబ్బులు దబ్బుతా. జనం కనిపించట్లేదు, బిట్లు అయిపోయాయంటి. ఎరా తమ్ముడు, బిట్టేశాడా? ఎక్కడ సార్, ఇందాక నుంచి ఆవిడ కొంగు తీస్తాంది వేస్తాంది తీస్తాంది వేస్తాను కానీ ఇప్పట్లేదే. పోనీ నువ్వు వెళ్ళి సార్, చివరిదాకా కప్పుకోడాలన్నా ఇప్పుకోడాలా ఉన్నా ఉంటాయా? ఓ పని చేయి, గట్టిగా బిట్టేయరా అన్నారు. అమ్మో, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే? ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారేటి. అబ్బే, నేను ఒక్కడనే వచ్చాను, వెనకున్న ముగ్గురితో కూడా నాకు సంబంధం లేదు. ఓహో, మరి అక్కడ కూడా కూర్చున్నారేటి? మొదటిసారి వచ్చారా? పర్లేదు హే గట్టి గారు. అరిస్తే వేస్తారంటారా? 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అరవహ ఫంక్షన్ కాదురా ఇంకా గట్టిగా. ఒరే బిట్టేరా, ఆడి కూడా వినిపించాలి. పోనీ మీ వాళ్ళందరికి కలిసారో మనం. అమ్మో, వీడికి మనకు సంబంధం లేదు. చూసి నేర్చుకో. రే సుబ్బారా, బిట్టేరా? వీడికి ఇంకోటి దోడే అంటున్నాడు. రే సుబ్బారావు, బిట్టైబే? పెద్ద సినిమాకి వచ్చి చిన్నపిల్లల శాస్త్రం ఏంట్రా? బిట్టేరా చెత్తనా కొడుక. నా కొడుకు నలుగురు బుక్ చేస్తారేమో బాబాయ్. చెత్త నా కొడక. ఈ వయసు ఏంటి, మీరు చేస్తున్న పనులేటి? అంత చెత్త సినిమాకి ఎవడైనా వెళ్తాడట్రా? మీరు వెళ్ళింది ఏమన్నా మాయాబజార్కి వెళ్ళారా? మీరు వెళ్ళింది కూడా అదే. ఎవరమ్మాయి? ఆ పుస్తకాలు ఎక్కడిరా? ఆ పుస్తకాలు నీ ఊళ్ళో ఎక్కడ దొరుకుతున్నాయి? మీరు ఇడికి ఇచ్చినందుకు కోపడుతున్నారా, లేకపోతే ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారా? నువ్వు కనకరాజు వాళ్ళ అబ్బాయి కదరా? సారీ అంకుల్, వెరీ సారీ. మనమేంటి, మన వంశం ఏంటి? వంశమా? అబ్బో, రే ఊళ్ళో మన ఫ్యామిలీ గొప్ప పేరుందిరా, కాపాడదాన్ని. మంచి పేరా? ఇంకొకసారి ఆ సినిమా గేడు దగ్గర నిన్ను చూశాను, కాళ్ళు నిలకొడతాను. ఎలాండి, బుద్ధిగా చదువుకోండి. ఎలాండి, ఉండరా? ఎక్కడి నుంచి వస్తున్నావునా?
ఉంటుందా? చెప్తాను, అది కానీ చేసావనుకో చేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. చేతిలో స్వర్గం ఎలా? ఒరేయ్, చేతిని నమ్ముకున్నాడు తృప్తి చెందనట్టు చరిత్రలోనే. సరే కానీ చేసి చెప్తా. ఎట బతుకుతాడే వీడు. రేయ్, కొంప తీసి ఊరు మధ్యలో చేసావు, పావన్ కొని కొట్టి చంపేస్తారు. ఆ మాత్రం తెలుసు, ఒక్కడనే ఉన్నప్పుడు చేస్తాను. అబ్బాయి ఉన్నాడు, బయటికి రండి, పూర్తిగా వడ్డిస్తా. అవునా? అయితే నువ్వు ముందెళ్ళు, నేను వస్తాను. రాయ్ సీను, లోపలికి వెళ్ళి చదువుకోపా. ఈసారి కరెక్ట్ గా టైం కట్ వస్తుంటారు. ఎరా, భోజనం చేసావా? లేదురా. 8 అవుతుంది, వెళ్ళి భోజనం చేయి. సరేనా. ఎప్పుడు ఇంత? ఎక్స్పీరియన్స్ కదా, ఎలా ఉంది? ముందు ఏదో తప్పు చేసిన తర్వాత కొంచెం కొంచెం స్వర్గం. నువ్వు పెద్ద మనిషి అయిపోయావరా? పడితే అలా తొక్కేసి గుద్దేస్తావేమో. నేను బానే చేస్తాను. డ్రైవింగ్ వీడు మిస్టర్ అంతగాటురో, వచ్చిన కలలకు వాల్ పోస్టరు మార్కెట్ లో నా సెల్.
వస్తాడు, కిస్ అంటే ఉరికి వస్తాడు, తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. ఆ ముసల్లారని చెప్పడం అంత ఈజీయారా? ఒరే బిడ్డేరా, ఏట్రా భయపడుతున్నావా? చెప్తానా కొ అయిపోయిందా? అప్పుడు అయిపోయిందా? గమనిస్తారా, ఈ మధ్య నీలో చాలా మార్పులు వస్తున్నాయి. అవును బాబాయ్, పొద్దున్నే లేచిపోయి. అదే, పొద్దున్నే లేచి స్నానాలు చేయడం ఏంటే? అది ఆదివారం పూట. ఓ, ఏంటి బ్యాటింగ్కి వెళ్తున్నావా బాబాయ్? అదేరా, నువ్వు క్రికెట్ లో బ్యాటర్వి కదా. సరేనా, బాగా బ్యాటింగ్ చేయి. వంశం పరువు నిలబెట్టాలి. నీ వయసులో నేను ఎలా బ్యాటింగ్ చేసావని తెలుసా? ఏమో తెలియదు బాబాయ్. తెలియకపోయినా పర్లేదు, బాగా బ్యాటింగ్ చేయి. సరే వెళ్ళు. ఏదో తప్పు చేసినట్టు బాధగా ఏడుపు వచ్చేసింది అన్న. తర్వాత కొంచెం కొంచెం స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. తర్వాత ఆ స్వర్గంలోకి మళ్ళీ ఎలా అనిపించింది? ఆపే, ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళిన సగం స్వర్గమే, ఫుల్ స్వర్గం అని ఆ జ్యోతిషుడు చెప్పినట్టు నా వర్జినిటీ కోల్పోయినట్టు కదా. కోల్పోయింది వాడు, నువ్వు కాదు. వర్జినిటీ కోల్పోవడం అంటే ఫిజికల్ టచ్ ఉండాలరా, ఇవన్నీ కాదు. అంటే నేను ఇంకా స్టిల్ వర్జినా? పక్క, అస్సలు డౌట్ లేదు. మరి వర్జినిటీ కోల్పోవడం ఎలా? రా చెప్తా. నువ్వు పెద్ద మనిషి అయిపోయావరా? అంటే నేను ఇప్పుడు మగాన్నా?
సీతకు ఒక చిలుక ఎగిరిపోయే లోపు పట్టుకుందా అని షార్ట్ బై. ప్రతి బావ తన మడతల్ని దేవుడిచ్చిన పేటెంట్ రైట్లా ఫీల్ అవుతాడు. నేను కొంచెం ఎక్కువ పేటెంట్ రైట్ తీసుకున్నాను. రండి రండి. బాగున్నారా అన్నయ్య? హబా, ఈ అవుట్డేటెడ్ ప్రశ్నలు అడగడం ఇంకా మానలేదా చెల్లెమ్మా? ఏం బాగారు, ఇదేనా రావడం? స్పెషాలైకు ఉన్న 4 రోజులు పద్ధతిగా ఉండు, అర్థమైందా? అలాగేనన్నా. ఏం కూర వండుతున్నావు అత్తా నా కోసం? ఏమండమంటావే? ఏ చికెనో మటనో ఉండు. అవును, బావెక్కడా? బావా, అత్తయ్య బావ బాగా ఎదిగిపోయినట్టున్నాడు. నా బొంద ఎదిగాడు. నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ అయింది. ఏదో ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు. అప్పుడే పెద్ద మగాడైనట్టు గాలి తిరుగులు తిరుగుతున్నాడు. మరి నాకేంటి, బావలో బాగా మార్పులు కనిపిస్తున్నాయి. బావా, ఎక్కడికి? నాకు కార్ డ్రైవింగ్ వచ్చు బావా. మరి నాకు నేర్పిస్తావా? నీకు రాదా? ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నాది కొత్తది కదా, ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రై చేస్తే ఎలా పడితే అలా తొక్కేసి గుద్దేస్తావేమో. అలా ఏం కాదు, నేను బానే చేస్తాను. డ్రైవింగ్ త్వరలోనే నీకు ఏది ఎలా పట్టుకోవాలో, ఏది ఎంత స్పీడ్ లో తొక్కాలో నీకు నేర్పిస్తాను బావా. అత్తయ్య పిల్ల Mm-hmm.
లేని ఆటాడుకుందామా, గెలిచి ఓడినా ఓడి గెలిచి. ఒకసారి మనిద్దరం గెలుపు కొనల్ని తాకి చూ. ఇక్కడ కాదు, సాయంత్రం తోట దగ్గరకు వచ్చే ఇద్దరం స్వేదంతో సేద్యం చేద్దాం. నిచ్చే వెళ్తా, ప్రామిస్. మంచనుంది, మంచముంది, మంచగాడు గడ్డి బొమ్మగాడు. వచ్చేసావా? సున్నితంగా చేస్తున్నాడు. కూడా ఉంది, ఏదో చూసినట్టున్నాడు, భయపడిపోయి. నువ్వేంటే ఇక్కడ? అయ్యగారు, గడ్డేద్దామని వచ్చాను. రోజు ఈ టైంకి దున్నపోతు వస్తుందిగా. మరేసావా? వేద్దామని అనుకున్నాను అయ్యగారు, కాని ఈరోజు దున్నపో. నీతో మాట్లాడాలి నూరా, నిద్ర వస్తాను బాబా. పగిలిపోద్ది, నా నిద్ర పోగొట్టు, నువ్వు నిద్రపోతావా? రా, నువ్వు కూడా వస్తావా? అదే కావాలి బాబాయ్. అది తోట్లోకి దూరే వయసు అంటానిది? మన్మధరావు అని పేరు పెట్టుకున్న నాకే తోట్లో దూరడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకు 18 బాబాయ్. నువ్వు నేను ఒకటేనా? నేను బాబాయిని, అప్పుడే తోటలు పంపు సెట్లు ఇవేనా? ఇంకెక్కడే హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వు. అసలేదు హైటెక్ సిటీ, ఎవరు ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటారో ఎవరికి తెలీదు. నాలుగు వాడద్దంటున్నావు అంతేగా,
ఓహో, గోరోజున ఇంకా తగ్గలేదు అన్నయ్య. నాన్నకి ఈ విషయం చెప్పదు బాబు. కీర్తి వస్తోందిరా. ఏ కలర్ శారీలో వచ్చిందిరా? మరీ ఇంత అందం ఏంట్రా బాబు? కాళ్ళ దగ్గర కూర్చొని బతికేయచ్చు. నవ్వుతూ ఉందా, కోపంగా ఉందా? దారి తప్పే వచ్చింది దేవతలా ఉందిరా. అబ్బా, గుండెకి ఇన్సూరెన్స్ చేయించాలరా. చెయ్యర్రా. ఏ, ప్రతి మగాడు చేయించుకుంటాడని? రేయ్, నా దగ్గర 500 రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. అన్నా, అది కాదన్నా. మేడం. రేయ్, ఎవరికిరా మేడం? ఈ కాలేజీ పునాది రాయి వేసినప్పటి నుంచి ఉంటున్నా. తను నాకు మేడం కాదు. ఏదో కీర్తిని సెట్ చేస్తావు కదా అని నేను ర్యాగింగ్ చేయకుండా వదిలేసాం. మా దగ్గర గిఫ్ట్లు తీసుకుని మా మ్యాటర్ లైట్ తీసుకుంటావా? ఎవరిని ఇష్టపడుతుంది ఇవ్వాలే తెలియాలి. అన్నా, నువ్వు కూల్డోనే కూర్చో అన్నా. అసలు మ్యాటర్ ఏంటంటే బ్రో. రేయ్, ఏదో మీ రూమ్ పక్కనే తన ఫ్లాట్ అని మీకు క్లాస్ చెప్తుంది కదా అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. అవును బ్రో. ఎలా వదిలేయాలనిపిస్తుందిరా ఆ ఫిగర్ ని? తప్పన్నా. 2 రోజులు కీర్తి మేడం ఊళ్ళలేదన్నా. ఆవిడ రాగానే నేనే అంతా సెట్ చేస్తానన్నా. మరి నాకేంట్రా మేడం గ్రీన్ శారీలో కనిపిస్తుంది? ఎన్నిసార్లు చెప్తావురా కహానీలు? లేదు బ్రో, నిజంగా నిన్నే చెప్పింది. నీ మీద ఒట్టు. అది ఇదిగో ఫ్లవర్. ఎందుకు బ్రో? మడిచి ఇదిగో వెళ్ళి తనకిచ్చి మా ముందే మ్యాటర్ ఫినిష్ చెయ్యి. అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, చూస్తున్నారు. దీనికి తెలిస్తే తీబారైపోతాను బ్రో. అయితే అవ్వు, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ ఫినిష్ చెయ్యి. వెళ్ళరా. Come first. I'm waiting for you. మీ అబ్బాయిలకి నా ఫీలింగ్స్, మా అమ్మాయిలకి రాకూడదా? నువ్వు బ్యాక్ నుంచి మాత్రమే. మురిసిపోతాడు, కిస్ అంటే ఉరికి వస్తాడు. తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. బాబాయ్, ఒరే, అది నా ఖాతారా? పామ్ ఏదో తిరిగినట్టుంది. అవునండి. ఎందుకు బ్రో?
మడిచి ఇదిగో వెళ్ళి తనకిచ్చి మా ముందే మ్యాటర్ ఫినిష్ చెయ్యి. మేడం ఈ రోజు సాయంత్రం నన్ను ఎక్కించుకుంటావా? మేడం ఏంటి అలా రియాక్ట్ అయ్యావు? నీ బైక్ మీద ఈవినింగ్ నన్ను డ్రాప్ చేస్తావా అని అడుగుతున్నాను. ఓకే, బై ది వే శ్రీ వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ రే, తనకి ఏం చెప్తున్నారు రా. పద వెళ్తున్నాం మేడం. నువ్వేంటి ఈ టైంలో చేతిలో పట్టుకున్నావు? మేడం బ్యాట్. ఓ బ్యాటేరా. శ్రీ వెళ్దామా? వీడు అప్ప డౌట్ లేదురా, వీడు బాగా వాడేశాడు. ఎవరిని? మాసు ఎలారా? ఏ అమ్మాయిలు యా. ఓకే శ్రీ, ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది, అందుకే నేను ఇబ్బంది పెట్టాను. కుచ్ గలత్ మత్ సమజ్నా. అయ్యో మేడం. ఓ శ్రీ, కాల్ మీ కీర్తి. తను 2 రోజులు కాలేజీకి రాలేదు అందరూ అనడం వలన, లేక నాలో హార్మోనల్ రష్ ఎక్కువ అవడం వలన కీర్తి మేడంని నేను బాగా మిస్ అయ్యాను. మా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు 2 డేస్ కాలేజ్కి రాలేదు కదా, మీకేమైందో అని. ఐ గాట్ సిక్, ఐ మీన్ ఐ గాట్ చమ్స్, అందుకే రాలేదు. ప్లీజ్ కమ్. అయ్యో, డాక్టర్ని పిలుచుకురమంటారా? అసలు ఏమైనా తీసుకున్నారా? ఇలా పట్టించుకోపోతే ఎలా? బాబా విభూతి తెస్తాను. హే శ్రీ, జస్ట్ రిలాక్స్, కామ్ డౌన్. నేను చెప్పింది నీకు అసలు అర్థమైందా? లోపలికి రా. శ్రీ వాటర్ మసాజ్ చేయమంటారా? వాట్? Thank you.
నేను చూస్తాను మేడం. సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందాక నాకు అర్థం కాలేదన్నది ఇదేనా? నీకు ఇప్పటికి అర్థమైందా? థ్యాంక్ గాడ్. ఐల్ గెట్ యు కాఫీ. ఈ మధ్య ఎవరికి కొత్త పరిచయాలు ఎక్కువయ్యాయట. రోజు సోకులు, ఇంటికెళ్ళడాలు. ఏంట్రా పల్లెటూరికి ధైర్యం వచ్చిందా అనుకున్నాను. రే అది కాదురా. ఇంతకీ కీర్తి ఏం చేస్తుందంటావు? హలో. బయటికి వెళ్దామా శ్రీ? చదామని. ఏవేవో అంటే? ఒంటరిగా ఉన్నప్పుడు మీ అబ్బాయిలకేనా ఫీలింగ్స్? మా అమ్మాయిలకి రాకూడదా? ఓకే మేడం. సరే బైక్ తీసుకురా. మేడం నేను నడుపుతాను. నువ్వు బ్యాక్ నుంచి మాత్రమే కూర్చుని ఎంజాయ్ చేయి. ఆల్ రైట్ వచ్చేసింది. సారీ మేడం. ఇట్స్ ఓకే. ఫ్రంట్ అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయగలను. నో వే, నీకు ఛాన్స్ ఈరోజు లేదు. అలవాటుందా?
శ్రీ, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మేడం? ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్ అయ్యాక చెప్తా. మీ తెలుగు భలే ఉంటుంది మేడం, విరిగిన పాలు జున్నైనట్టు. పాలు పెరుగు? నాది మహారాష్ట్ర, మేరా తెలుగు ఎస్ఐ రైత. అయ్యో, నేను మిమ్మల్ని పొగిడాను మేడం. అది కిండిల్లా అనిపించింది. నిజంగా నేను అలా అనలేదు మేడం, ఐమ్ సారీ. బిల్కుల్ అచ్చే. నా ప్రిపరేషన్ నేను చదివిన సబ్జెక్టుల మీద కాదు, నేను చదవని సరికొత్త సబ్జెక్ట్ అయినా. ఎగ్జామ్స్ అయిపోతే నాకు మీరు ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు కాదు, నైట్ ఇంటికి రా, నీకు స్పెషల్ ట్రీట్ ఇస్తా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, ప్రిపేర్ అయ్యరా? ఓకే, బాయ్ మేడం. అది ఆయనకి ఇచ్చి పంపించి. ఏం కావాలి? క్రోషన్ ఇవ్వండి. ఎన్ని? 4. థ్యాంక్ యూ. చెప్పండి. సరిపోయిందండి. ఇంకెళ్ళటానికి ఎవరు లేరు, చెప్పండి. ఓ, కండోమా? ఓకే, ఏ ఫ్లేవర్ కావాలి? ఫ్లేవర్ ఏంటి? స్ట్రాబెర్రీనా, వెనీలానా, ఆరెంజా, మింటా? ఇది ఐస్ క్రీమ్ షాపా, మెడికల్ షాపా? ఏంటి కొత్త? సరే, ఎన్ని కావాలి? అన్ని ఇచ్చేయండి. ఆడుకోవడానిక వాడుకోవడానిక? హలో శ్రీ, ఎక్కడున్నావు? హా మేడం, మీ బీచ్ ఎవరో ఉన్నాను మేడం, ప్రిపేర్ అయ్యాను మేడం. కమ్ ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే మేడం, వస్తున్నా. కీర్తి. శ్రీ, ఇప్పటికి నన్ను కీర్తి అని పిలిచావా? సారీ. నువ్వే అన్నావు కదా నీ గర్ల్ ఫ్రెండ్ తో. So, I'm a girl. Huh? And you're my friend. Huh? So, we'll eat.
ట్రూ ఫ్రమ్ హార్ట్. ఆల్ ఆర్ సో ఫనీ అండ్ సో గుడ్. యు హావ్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఫర్ మీ. Never change this. You're an amazing gentleman. Anduke. Huh? Anduke treat kosam maa intiki teeskochani vala. Meeru manchodu madam. మీకంతా మంచి జరగాలి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ శ్రీ. సన్నీ లియోను, మియా మాల్కోవా, మియా ఖలీఫా. ఈ మియా ఖలీఫాలు, బుర్జ్ ఖలీఫా లాంటి భారీ ఆకారాలు మనకెందుకురా? సాఫ్ట్ గా సున్నితంగా ఎవరన్నా ఉంటే సెచ్చేరా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుందా? అంటే కావాలి. ఎట్లున్నా సెల్కాన్ని మొనగాడే న్యూటన్ గారికి అపిల్ పిచ్చిల, ఐన్స్టీన్ గారికి సైన్స్ పిచ్చిల, వీటికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి. మరి వన్ నాట్ ఫోర్ బి రెడీ. చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు వదలడే వీరే. కీర్తి మేడం వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఆ విషయాల గురించి ఆలోచించలేదు. తనని లవ్ చేశానని చెప్పలేను, కానీ ఎందుకో తను వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిగా చదువుకున్నాను. నన్ను చూసి ఇంజనీరింగ్ అయ్యాక కూడా వర్జిన్ గా ఉన్నానంటే గ్రేట్ అని మా ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ తుగ్లక్ తమ్ముడిలా నేను చేసిన పోరాటం ఆరాటం నాకే తెలుసు. 10 నిమిషాల కార్యం సుదర్శన్ గారి రూపంలో వచ్చింది. ఈసారి అమ్మాయిల వర్షం నాపై కురవబోతుందని కాసేపట్లో అయిపోతుందిరా, కడుక్కొని వస్తానులే, బాయ్. సీతారామన్ కొంప
ఎరా ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదా? ఇంకో 2-3 మంత్స్ పడుతుంది రా. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? జిమ్ ఉదయం సాయంత్రం. మధ్యలో పడుకుంటున్నా. ఎవరితో? నాతోనే. డే అంతా డ్యూటీ ఉంటది, నైట్ అంతా విక్కీ డోనర్ లాగా ఎంజాయ్ చేయడమే. విక్కీ డోనరా అంటే? అదే రా, వీరే దానం. యు మీన్ స్పెర్మ్ డొనేషన్? చాలా మంది కష్టపడి సంపాదిస్తున్నారు రా, కానీ సుఖపడట్లా. మనం చేయగలవు. రే అది సరే, ఏం తాగుతారా? పొద్దు పొద్దున్న ఏం తాగుతారా? నైట్ మంచి మీటింగ్ వేద్దాం. దరిద్రుడా, కాఫీయా టీయా? అదా అదైతే ఏముందిలే, నోరు కాల్చుకోవడం ఏదో ఒకటి తీసుకురా పో. పెళ్ళి ఉందిరా. మరి చేసింది ఎవరు ఇక్కడ? ఇది కాదురా ఆ అమ్మాయి. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుందా, మన ఇంటికి కూడా వస్తుందా? వాళ్ళ ఆయన అడిగి చెప్పాలరా. అట్టడితే వచ్చే వాళ్ళు వద్దులే. చూసిందిరా, మళ్ళీ చూసిందిరా కదా. అయిందా సంబడం? రోజు ఎక్కడ వస్తుందిలే, ఏదో రోజు కరెక్ట్ అయిపోద్ది పద. ఇంకో 2-3 ఏళ్ళు అయితే అరికాలంటే వస్తుందేమో. ఎలా నిద్ర పడుతుందిరా నీకు నైట్ టైమా? రోజు 4 దుప్పట్లు మడతెట్టి కాళ్ళ మధ్యలో అలా పెట్టుకొని చేస్తావాలి. దొరకట్లేదురా. ఓ మై గాడ్, పోన్ సైట్స్ దొరకట్లేదా? ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు కదరా. ఇదేమన్నా జాబ్ అంటరా ఆన్లైన్ లో అప్లై చేయడానికి? అమ్మాయిలరా. ఒరేయ్, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా? ఇప్పుడు చెప్పచ్చు కదరా. రే ఇన్ని రోజులు చేయకే కదా పని చెప్పావా, ఇంకో పూట దానికే చెప్పు. అది అసలు వర్కింగ్ లో ఉందో లేదో చూసుకో. ఇప్పుడు వస్తావురా.
గంటను కూలింగ్ తగ్గిపోయినది అయితే పాపంరా. ముందు చెయ్యి. తిత్లీ బాధితుల కన్నా దారుణంగా ఉన్నావు కదరా. పని అయిపోయిందా? పాప సెట్ అయిపోయినట్టనా? ఎప్పుడు వస్తుంది? రే ఇంత ఆత్రం ఉన్నాడు, ఏమీ చేసినాడు చరిత్రలోనే లేదు. రే గుళ్ళో కానీ అచ్చని చేపిస్తున్నావా? ఇంకేదైనా పేరు పెట్టాలరా. మామ నాకు చిన్నప్పుడు ఇంకో పేరు అనుకున్నారా, పొన్నికల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులతో. ఇక్కడ అలాంటివే పెట్టాలి. హైట్ 6. మనం అంత లేం కదరా. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. జస్ట్ ఒక అమ్మాయి తన తల నా గుండెల మీద పెట్టుకునే అంత. ఇందుకు గదరా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు నువ్వు. నాకు ఐడియా లేదురా. నేనే ఏదో ఒకటి పెడతాలే. వేస్ట్ ఆ నెలవంక మబ్బుల చెప్పురా. అమ్మాయి అక్కడ చేసుకుంటే వెనక గోడ బయలుపోయింది. మీ అబ్బా 32. అవును, ఈ కొలతలవి తీసుకుని బట్టలు ఏమైనా కుట్టిస్తారా? డ్రెస్ కోడ్ లాంటిదే ఉన్నా. అలా కాదురా, ఇప్పుడు మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, 36, 24, 36 అని. అలాగా నన్నెందుకు కలుపుతావు మనమని? అర్థమైందిరా, నువ్వు చాలా కరువులో ఉన్నావు. ఏ దొరికి బుర్జ్ ఖలీఫా లాంటి భారీ ఆకారాలు మనకెందుకురా? సాఫ్ట్ గా సున్నితంగా ఎవరన్నా ఉంటే సెచ్చారా? అసలే కొత్తరా బాబు, లోతు ఎక్కువై దారి తప్పాయనుకో దొరకడం కష్టం రా. రోయ్ ఒరే, నువ్వేమో విజయవాడ కోదాడ జర్నీ చేస్తున్నావంటరా, స్మూత్ గా ఉండాలంటున్నావా? ఫోటో ప్యాంట్లు ఎక్కడో 2 ఫోటోలు, మొత్తం ఇప్పేసి 3 ఫోటోలు. బట్టలు ఎప్పకుండా ఉండేలా ఏమైనా సెర్చి. ఒరే బట్టలు వేసుకొని చేసే ప్రపంచంలో అదొక వింత అవుతుందిరా, నువ్వు అందరిలాగుండ్రా. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనిపించట్లేదురా, ఈసారికి డ్రాప్ అయిపోతారా? ఒరే నువ్వు ఆ జ్యోతిష్యుడు చెప్పింది మర్చిపోయావా? అది కానీ నిజమైంది అనుకో జీవితాంతం ప్రహణాలే. ఎప్పుడొచ్చారండి ఆ టైప్ వద్ద బతుకు. నా జీవితానికి ఎప్పుడో 12 ఏళ్ల క్రితం పరిచయం అయ్యాడు, ఇప్పటికీ నీ అమ్మ తరుగుతూనే ఉన్నాడు. నువ్వు ఉండదు కానీ రా బాబు. కార్డ్ నెంబర్ చెప్పు. కార్డ్ నెంబరా? దేనికి? చూపిస్తే ఎంత లాగుతారు. ఒరే అదేం ఉండదురా, స్టార్టింగ్ లోనే తర్వాత మనకే ఎదురిస్తారు. డబ్బు కోసమా? సుఖం కోసం. అసలు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని మన దేశంలో ఇంకా ఎవరికి తెలియదురా. మనకు తెలిసింది కదరా. ఏం తెలుస్తుందో ఏమో. ఏంటి అదే, రేపటి నుంచి నీకు పండగే పండగ అంటున్నా. నీ మెయిల్ నేను మర్చిపోన్నా. పొరపాటున దొరికితే నా పేరు మర్చిపో. సరే పేరు తగ్గిపో. థ్యాంక్స్ రా. యా హలో, శ్రీనివాసరావు స్పీకింగ్. ఐదు రోజులుగా కక్కుర్తిగా ఇదే పని మీద కూర్చున్నాడు సార్.
ఎలా చెప్పు? సో ఒత్తే తెలిసిపోతుందిలే, బాగా లేసగా కనిపిస్తున్నావు, హ్యాండిల్ చేయగలవా? అబ్బు 12 ఏళ్ళగా హ్యాండిలే. ఎంతకీ 2 సమ్మా 3 సమ్మా? అవసరం అయితే ఏదైనా పర్లేదు. ఫిగర్ ఏజ్ ఎంత ఉంటుంది? నువ్వేరేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏంటి అటు ఇటుగా ఓ 30 వేసుకో. అదే రేంజ్ లో ఉంటారులే. బాగుంటారా? సూపర్ ఉంటారు. చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. నిజంగానా? లేక ఇక్కడ ఆపేంటి? ఇదే చోటు. ఓకే లాగించు. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్ చెప్పువా. అనుభవించు. ఓకే ఎందుకు చింకి చక్క చింకి చక్క చింకి చక్క చింకి చక్క చై ఓ పంగం నంగ్ స్టైల్ టౌ 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 చింకి చక్క చింకి చక్క చింకి చింకి పిషా. హే వావ్. మనకు పని లేదు. Yes, టించక్ టించక్ టించక్. అంటే మనతో పాటు ఎన్ని కూడా బుక్ చేసుకుందా? ఏం బ్రదర్, మిమ్మల్ని కూడా ఆంటీ బుక్ చేసుకుందా? మేమే బుక్ చేసుకున్నాం. ఓహో, ఎవరిని? నిన్నే బ్రో. నన్న ఏం మాట్లాడుతున్నారా? అర్జున్ రాజా నువ్వే కదా? కాదే, నా పేరు శ్రీనివాసరావు. నేనే అన్నా. ఆంటీలు అన్నారు? నీలాంటి కోసం మేమే అలా చెప్పాం. బుక్ చేసుకుంది మేమే. బుక్ చేసుకోవడం ఏంటి? బుక్ చేసుకోవడం ఏంటి? ఇద్దరు ఉన్నాం, ముగ్గురు. ఇప్పుడు నీకే తెలుస్తుంది. వద్దన్నా, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చేయలేదన్నా. నా వర్జినిటీ లేకపోతే నాశనం అయిపోతారన్నా. నేను స్టిల్ ఫ్రెష్ అన్నా. ఫ్రెష్? వెరీ టైట్ మ్యాన్. రే రే రే, మీకు అన్నదమ్ములు లేరట్రా? వాళ్ళు వేరే వాళ్ళని బుక్ చేసుకున్నారు బ్రో. కలిసి ఆట ఆడుకుందాం. అన్నా మీ కాళ్ళు పట్టుకుంటారన్నా? మేము చాలా పట్టుకుంటాం. ఇద్దరికి రా. దగ్గరికి వచ్చానంటే ఒక్కొక్కరికి పాచిపోతుంది చెప్తున్నాను. ఆగు, ఎంత బాగా ఆడుతున్నాడో బొంగుడు దుక్కుడాట. మనం ఆడుకుందాం రాజా, రా. అలా పరిగెత్తకు, అలసిపోతావు. మనం చేయాల్సింది చాలా ఉంది. అన్ని తీసే రాజా, అలా విసరకు, తగులుతుంది. పట్టుకోండి పట్టుకోండి.
సుధా, మా కుట్టక్క సుధా గారు. లంచం రో ఉండరా వస్తాడు. వచ్చే టైం త్వరలోనే నువ్వింకా రుచి మరిగినట్టు లేవు. ఐ మీన్ టేస్ట్ చేసినట్టు లేవు. వీటూ మిస్టర్ అందగాడు రొవ్వచ్చు కలలకు వాల్ పోస్టర్ మార్కెట్ లో నా సేల్ కానీ మునగాడే కన్నె పాలుడే కానీ చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు వద ఈ రోజు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి. నువ్వు బ్యాక్ నుంచి మాత్రమే కూర్చుని ఎంజాయ్ చేయి. కీర్తి మేడం వెళ్ళిపోయిన తర్వాత కూడా వర్జిన్ గా ఉన్నానంటే గ్రేట్ అని మా ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ తుగ్లక్ తమ్ముడిలా నేను చేసిన పోరాటం ఆరాటం నాకే తెలుసు. 10 నిమిషాల కార్యం కోసం 10 ఏళ్లుగా సుదర్శన్ గారి రూపంలో వచ్చింది. ఈసారి అమ్మాయిల వర్షం నాపై కురవబోతుందని వాడు చెప్పే వరకు తెలియలేదు. సీతారామన్ కొంప యారా, ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదా? సాయంత్రం మధ్యలో పడుకుంటున్నా. ఎవరితో? నాతోనే. సర్లే, నా కష్టాలు ఎప్పుడే ఉండేవి కానీ అంటే అదేరా వీరే దానం. యు మీన్స్ స్పెర్మ్ డొనేషన్? చాలా మంది కష్టపడతాం పై పొద్దు పొద్దున్నేం తాతారా, నైట్ మంచి మీటింగ్ వేద్దాం.
దరిద్రుడా. కాఫీయా టీయా? అదా అదైతే ఏముందిలే, నోరు కాల్చుకోవడం ఏదో ఒకటి తీసుకురా. పెళ్ళే ఉందిరా. మరి చేసింది ఎవరు ఇక్కడ? ఇది కాదురా అమ్మాయి. ఎప్పుడు వాళ్ళింట్లోనే ఉంటుందా, మన ఇంటికి కూడా వస్తుందా? చూసిందిరా, ఇంకా వర్జిన్ గానే ఉన్నట్టును. ఎలా నిద్రపడుతుందిరా నీకు నైట్ టైమా? రోజు నాలుగు దుప్పట్లు మడతెట్టి కాళ్ళ మధ్యలో అలా పెట్టుకొని అలా చిచ్చి. ఒరే నీకు సామెత చెప్పంటావా? దున్నపోతున్నాక దున్ని చావాలి, మొగాడన్నాక ఇప్పుడు చెప్పచ్చు కదరా. రే ఇన్ని రోజులు చేయకే కదా పని చెప్పావా, ఇంకో పూట దానికే చెప్పు. అది అసలు వర్కింగ్ లో ఉందో లేదో చూసుకో. ఎప్పుడు వస్తావురా? ఎప్పుడొస్తావురా? నాకు 1 hour పడుతుందిరా. చేతు పట్టు కూర్చున్నాడురా. ఏంటి? అదే బీర్ బాటిల్ నీకోసమే కొన్నాను. గంటను కూలింగ్ తగ్గిపోయిన కదా, అయితే పాపం రా. ముందు చెయ్యి. తిత్లీ బాధితుల కన్నా దారుణంగా ఉన్నావు కదరా. పని అయిపోయిందా? పాప సెట్ అయిపోయినట్టరా? ఎప్పుడొస్తుంది? రే
మావ నాకు చిన్నప్పుడు ఇంకో పేరు అనుకున్నారా, పొన్నికల్ల ఆంజనేయ స్వామి. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. జస్ట్ ఒక అమ్మాయి తన తల నా కుండల మీద పెట్టుకునే అంత ఇందుకు గదరా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు నువ్వు? నాకు ఐడియా లేదురా. నేనే ఏదో పెడతాలే. వేస్ట్ ఆ నెలవంక మబ్బులు చెప్పురా. అమ్మాయి యాక్ట్ చేసుకుంటే వెనక గోడ బయలుపోయింది మీ అబ్బా. 32 అవును. ఈ కొలతలు అవి తీసుకుని బట్టలు ఏమైనా కుట్టిస్తారా? డ్రెస్ కోడ్ లాంటిదా? అలాగా నన్నెందుకు కలుపుతావు మనమని? అర్థమైందిరా, నువ్వు చాలా కరువులో ఉన్నావు, ఏ దొరికితే దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు అంతేగా. అలా కాకుండా మనకు కొన్ని ఉంటాయి కదరా ఇలాంటి ఫిగర్ కావాలని. సన్నీ లియోను, మియా మాల్కోవా, మియా ఖలీఫా. ఈ మియా ఖలీఫాలు, బుర్జ్ ఖలీఫా లాంటి భారీ ఆకారాలు మనకెందుకు? ఒరే నువ్వేమన్నా విజయవాడ కోదాడ జర్నీ చేస్తున్నావంటరా, స్మూత్ గా ఉండాలంటున్నావా? సరే సరే, కానీ కానీ ఏదో కానీ అయిపోయిందిరా. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడేం చేయబాకు, దీంట్లో కొన్ని ఫోటోలు అప్లోడ్ చేయాలి. షర్ట్ లేకుండా ఒక ఫోటో, ప్యాంట్ లేకుండా రెండు ఫోటోలు, మొత్తం ఇప్పేసి 3 ఫోటోలు. మొత్తం ఇప్పేసి 3 ఫోటోలా? స్నానం చేసేటప్పుడు ఏం బట్టలు ఇప్పను? పాన్ సైట్ లో పక్క అడుగు చూడడానికి చాలా గలీజ్ గా ఉంటుంది. ఒరే బట్టలు వేసుకొని చేసే ప్రపంచంలో అదొక వింత అవుతుందిరా, నువ్వు అందరిలాగుండ్రా. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనిపించట్లేదురా, ఈసారికి డ్రాప్ అయిపోతారా? జీవితానికి ఎప్పుడో 12 క్రితం పరిచయం అయ్యాడు, ఇప్పటికీ నీ అమ్మ తరుగుతూనే ఉన్నాడు. నువ్వు ఉండదు కానీ రా బాబు. కార్డ్ నెంబర్ చెప్పు. కార్డ్ నెంబరా? దేనికి? ఒరే ఇదేమన్నా ప్రభుత్వ పథకాలు అనుకున్నావంటరా ఇంటింటికి ఉచితం గీయడానిక? దీనికి కొంచెం ఖర్చు అవుతుంది, పెట్టుకోవాలరా. ఎంత? 2000. ఏమి చూపించకుండా 2000 లాగేశారు, ఇంకేమన్నా చూపిస్తే ఎంత లాగుతారు? ఒరే మనకు తెలిసింది కదరా. ఏం తెలుస్తుందో ఏమో. ఏంటి? అదే రేపటి నుంచి నీకు పండగే పండగ అంటున్నా. నీ మెయిల్ నేను మర్చిపోన్నా. పొరపాటును దొరికితే నా పేరు మర్చిపో. సరే పేరు తగ్గిపో. థ్యాంక్స్ రా. అది ఫోటో మాత్రమే, ఫోటో చూసి పిడేలు వాయించబాక. ల్యాప్టాప్ సర్వీస్ కావాల్సి వచ్చింది. యా హలో, శ్రీనివాసరావు స్పీకింగ్. సార్ నేనే సార్, నేనే సార్. సార్ అసలు కనిపిస్తున్నావు, హ్యాండిల్ చేయగలవా? అబ్బో 12 హ్యాండిలే.
ఎంతకీ టూ సమ్మా త్రీ సమ్మా అవసరం అయితే ఏదైనా పర్లేదు. ఫిగర్ ఏజ్ ఎంత ఉంటుంది? నువ్వు వేరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావేటి? అటు ఇటుగా ఓ 30 వేసుకో. అదే రేంజ్ లో ఉంటారులే. బాగుంటారా? సూపర్ ఉంటారు. చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. నిజంగానా? లేకపోతే నిన్న నేను నీలాంటి ఇంకోటి తీసుకురావాలే గాని నువ్వు లాగి ఎందుకు? చింకి చక్క చింకి చక్క చింకి చక్క చింకి చక్క జై ఓ పంగం నం స్టైల్ టౌ 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 జింగి చక్క జింగి చక్క జింగి చక్క జింగి చక్క పిషా. హే వావ్. అబ్బే దీంతో మనకు పని లేదు. రైట్ బేబీ రైట్. నిన్నే బ్రో నన్న నేనన్నా. ఆంటీలు అన్నారు నీలాంటి వాడి కోసం మేమే అలా చెప్పాం. బుక్ చేసుకుంది మేమే. బుక్ చేసుకోవడం బుక్ చేసుకోవడం ఎక్స్ట్రా ఇస్తాం సరేనా? ఏం మాట్లాడుతున్నారా? మగాళ్ళ మగాళ్ళ ఏం చేసుకుంటావరా? ఇప్పుడు నీకే తెలుస్తుంది. నా వర్జినిటీ నప్పపోతే నాశనమైపోతారన్నా. నేను స్టిల్ ఫ్రెష్ అన్నా. ఫ్రెష్ మీకు అన్నదమ్ములు లేరట్రా? వాళ్ళు వేరే వాళ్ళని బుక్ చేసుకున్నారు బ్రో. కలిసి ఆట ఆడుకుందాం అన్నా. మీ కాళ్ళు పట్టుకుంటారన్నా? మేము చాలా చాలా పట్టుకుంటాం. ఇద్దరికి రా దగ్గరికి వచ్చానంటే ఒక్కొక్కరి పాచిపోతని చెప్తున్నాను. ఆగు. అబ్బా ఎంత బాగా ఆడుతున్నాడో బొంగుడు దూకుడాట. మనం ఆడుకుందాం రాజా. రా అలా పరిగెత్తకు అలసిపోతావు. మనం చేయాల్సింది చాలా ఉంది. సుఖా ఉండరా వస్తాడు.
వచ్చిన కలలకు వాల్ పోస్టర్ మార్కెట్ లో నా సేల్ కానీ మొనగా గారికి అపిల్ పిచ్చిలా ఐన్స్టీన్ గారికి సైన్స్ పిచ్చిలా వీటికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడే మిస్ అంటే మురిసిపోతాడు కిస్ అంటే ఉరికి వస్తాడు తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ పాలుడే కాని చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఏమైంది? పైకి లేచింది మేడం. హలో శ్రీ, కమన్. శ్రీ కమన్. నో శ్రీ కమన్. నో త్వరలోనే మనం అన్నీ షేర్ చేసుకుందాం. ప్రిపేర్ ఫర్ దాట్. అన్నీ అంటే ఎఫ్ ఫోర్ తనంతర తానే వస్తే పొత్తును కూడా ఎందుకు? ఒరే శ్రీ, ఎలా అయితేనే నీ వర్జినిటీకి బాస్ లవ్ లెటరా? చూడు. బాస్ తో మిస్బిహేవ్ చేసినందుకు ఏం ఫిగర్ రా, చూస్తూ బతికేయచ్చు. ఇంత హాట్గానా కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉందిరా. రే బాబు వివేకానంద, మాదేముందులే
అంతేం లేదు కదా. నిన్ను పడేయడం ఈ ఫిగర్ వల్లే కాలేదంటే ఇంకెవరికి పడతావరా నువ్వు? నువ్వు పడ్డావు. So just respectfully leave and resign. Otherwise, నేను మీటూకి వెళ్తాను. నీ ఫ్యూచర్ ఏంటో తెలుసుగా, రైట్? ఇంకెప్పుడు ఎక్కడ ఆడవాళ్ళు గోని హర్ట్ చేయొద్దు. పెద్ద పెద్ద sweet revenge. నాకు ఈరోజు జాబ్ పోయిందనే బాధ కన్నా ముందే ఎందుకు స్టెప్ తీసుకోలేదన్న బాధ ఎక్కువగా ఉంది. ఈ స్టెప్ ముందే తీసుకుని ఉంటే నా జాబ్ పోయేది కాదు, నా వర్జినిటీ పోయేది. రా, ఎప్పుడు వచ్చావు మాట కూడా చెప్పలేదు. అనుకోకుండా వచ్చాను బాబాయ్. ఓ అనుకున్నా. జాబ్ మానేశాను. ఇద్దరు వదిలిపోయింది. ఏ, ఎందుకు వదిలేశావు? ఆడదాని ఈగోని హర్ట్ చేసి గెలిచిన మగాడు లేడు. జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ లీవ్ అండ్ రిజైన్. ఇది కాదు కదా జరిగింది, మన వంశం పరువేం తీసేలేదు కదా. నేను చెప్పింది నిజమే బాబా. అమ్మయ్యా, ఒరే అమ్మాయి పిలిచినా గానీ నువ్వు ఎందుకెళ్ళలేదా అని డౌట్. జాబ్ లో జాయిన్ అయినప్పుడే ఫిక్స్ అయ్యాను. వెళ్ళకూడదనా? అక్కడేం చేయకూడదని అందుకే. లేదని చెప్పినా కోపం వస్తుంది. అయినా మీ బాస్ నిన్ను గెలకడాలు, నీ చేతులు పట్టుకుని రుద్దుకోడాలు చేసినప్పుడు ఎవరితో అయినా చెప్పొచ్చు కదా. కుదరదు బాబాయ్, అది ఆడాలకు మాత్రమే. చెప్పిన విషయం అప్పుడే చెప్పకో. నీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈలోపు జాబ్ ఏరా, మందు కొట్టొచ్చావా? ఫుల్ కొట్టానన్నయ్యా, మేము మళ్ళీ లేపాను, మీరే లేకలేదు. అడిగింది పొలం గురించి, నీ గురించి కాదు. నేను చెప్పింది మీ గురించి. ఆ ఈడితో ఏదో మాట్లాడాలన్నారు. నీకు సంబంధాలు చూస్తున్నావు, బయట వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? మీ ఇష్టం నాన్న. ఇదిగో ఫోన్ లాక్ పడింది, ఓపెన్ చేసి చూడు. చేసుకునేది ఆడేగా చూడరా. పెట్టాలి, సైలెంట్ గా ఫోన్ ఇచ్చేయి, నేను మేనేజ్ చేస్తానులే. ఎలా ఉన్నారా? సర్లే, ఏదో తగలెట్టండి. అది
లేదని అమ్మాయిని చూడమంటారనే. నువ్వు పొలంలో వేసిన విత్తనాల కంటే ఊర్లో వేసిన విత్తనాలు ఎక్కువ అని టాక్ ఉంది, వద్దులే వరుసలు మారిపోతాయి. సరేనే, ఏటో అన్నయ్య అభిమానం. ఎరా ఇంట్లో కూర్చొని ఇటుకలు లెక్క పెట్టడమేనా, గాలికి తిరుగుదామా? గాలికి తిరుగుదామంటావు. ఏంటి సీను, బాగున్నావా? బాగున్నా. ఏంటి విశేషాలు మధ్య కనిపించట్లేదు? శారీరకంగా బాగున్నావే? అదే శారీలో బాగున్నావు అంటున్నా. వెళ్ళు సాయంత్రం మాట్లాడదాం. బాబాయ్ నాకేమవుతుంది? అడిగితే గొడవ అవుతుంది. అలవాటుందా? నిజమేనా? నిజమే బాబాయ్. సిగరెట్ మిగిలింది. రైట్ గా చెప్పు, నేను లవ్ చేసావా? కొంపదీసి తేడానా? బాబాయ్ నేను స్టిల్ వర్జిన్. అందుకే అడుగుతున్నా, తేడానా? బా నేను ఇంకా వర్జిన్నే బాబాయ్. వర్జినా అంటే? ఏంటి నిజమా? నా మీద ఒట్టు బాబాయ్. ఇప్పుడు కదరా వంశ పరువు దొబ్బింది బాబాయ్. వర్జిన్ 27 ఏంట్రా? దీనికంతటి కారణం ఒక జ్యోతిష్యుడు బాబాయ్. చెప్పండి, నాకెందుకు చెప్పాడు? వానాకాలం నాటి చదువులు చదివిన నేనే ఇవన్నీ నమ్మను. ఇంత చదువు చదివి నువ్వు అన్ని నమ్మడం ఏంట్రా? నిజాల కన్నా నమ్మకాలు, నమ్మకాల కన్నా మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోతాయి బాబాయ్. ఇంత వేదాంతం చెప్తున్నావు అంటే నువ్వు ఒరిజిన్ అని నమ్ముతున్నా. జోకులా బాబాయ్, ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? అన్నిసార్లు ఎవ్వరూ ఫెయిల్ అవ్వరు, అది ఈ రోజుల్లో. మా రోజుల్లో పంపు సెట్లు గడ్డి బొమ్మల దగ్గరే పని అయిపోయేది. 12 సంవత్సరాల నుంచి ఒక్కసారైనా అవ్వలేదంటే నమ్మలేకపోతున్నాను. అందుకే ఆ జ్యోతిష్యుని నమ్మాల్సి వస్తుంది బాబాయ్, తప్పట్లేదు. అయినా వాడు చెప్పాడని కాదు బాబాయ్, పెళ్లికి ముందు నాకు ఒక అనుభవం కావాలి బాబాయ్. డాట్. పెళ్లికి ముందే అవ్వాలని ఫిక్స్ అయిపోయావన్నమాట? బలంగా. బాబాయ్ ఉండి నేను ఇటువంటి సలహాలు ఇవ్వకూడదు. సరే కాని నా దగ్గర ఒక క్యాండిడేట్ ఉంది. మరి నీ క్యాండిడేట్ అయితే తిగ్గుపడం ఆపు, ముందు చెప్పేది నువ్వు. అక్కడ 4 అమ్మాయిలు ఉంటారా? అబ్బే ఒక్కళ్ళు చాలు బాబాయ్. లేదురా తీ, ఒక్కళ్ళు చాలు. లేదు లేదు, 4 ఉండాలి. వినాలి, ఈ తొందరపాటు వల్ల ఏం అవ్వట్లేదు. ఏదో బాధ. ఈ విషయం నాకు మీ పిన్నికి తప్ప ఎవ్వరికి తెలియదు. మూడో మనిషి నువ్వేరో. రాయ్, చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసి తిరిగాం కాబట్టి హెల్ప్ చే. సర్లే కాని ఏంటండి దారి తప్పొచ్చారు. సరసర రావడానికి ఏదైనా కాచేటే పెద్ద మూసి. అలాగే అంటారు, మునుగుతూనే ఉంటారు. అంతేనే, కంపు కూడా మంచి ఇంపని మీ దగ్గరకు వచ్చాక తెలిసింది. సరే గాని ఈసారి వచ్చింది నా కోసం కాదు.
అబ్బో తేడా ఏంటో వంశమే. ఎక్కడికి వచ్చి లేత పడుతున్నారు? కుర్రవాడు లేత అయిపోయి పిల్ల లేత అయిపోతే లోపల మా ఊడు ఒరిజినే. ఎరా కానీ మరి నేను సినిమాకి వెళ్ళొస్తాను. బాబాయ్ నువ్వు ఉండొచ్చు కదా. ఇంకా నయో లోపలికి వచ్చి నేరపమనలేదు. నేను లోపలికి వస్తే బాగోదు గాని నువ్వు గాని నేను ఉంటాలే. అదేంటి వన్ అవర్? కొంచెం కొత్త, ఈసారి కొంచెం మంచి ఎక్స్ప్రెషన్లు ఇవ్వండి ప్లీజ్. నువ్వు చేసేదాన్ని బట్టి నా ఎక్స్ప్రెషన్ ఉంటుందా? నా ఎక్స్ప్రెషన్ బట్టి నువ్వు చేస్తావా? పట్టుకున్నాను. చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరనుకున్నా నా కొడుకు అరిపిస్తున్నాడు. అనిపిస్తుందా? గొప్పలే జరుకుండా. అదిగో మా వంశం వస్తుంది. నువ్వింటిలో వచ్చావు? అది కానీ అందుకని వద్దా? ఏదైనా ఆట ఆడదామా? అమ్మా నాన్న ఆట ఆడదామా? సైన్స్ పిచ్చిల వీటికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడు.
నమ్మకాల కన్నా మూఢ నమ్మకాలు బలంగా నడుకుపోతాయి బాబాయ్. ఈ తూగో పాగోలు చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది. నాణ్యతలో మన జిల్లాలోనే నెంబర్ వన్ రా. కస్టమర్లకి శ్రేయోభిలాషులకి మరీ నాటుగా ఉంది ఇలా కా. ఏంటి బావా మరీ తెరుచుంచావ్? తలుపులు బావా. అక్కకి ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది. ఓకే ఓకే. ఏంటి ఏమైనా మాట్లాడొచ్చు కదా. వాళ్ళు ఏ వద్దా వద్దు. ఓకే బ్యాడ్ లక్ బాయ్ బాయ్. ఫ్రూట్స్ తింటారా? మనిద్దరికి ఎంతకాలంగా పరిచయం? ఈ మధ్యనే కదా. సో మీ గురించి నాకు, నా గురించి మీకు సరిగా తెలియదు కదా, అందుకని. అందుకని మనం ఓపెన్ అయిపోదాం. ఏం చేస్తున్నారు? నువ్వే కదా ఓపెన్ అయిపోదాం అన్నావు. చెప్పండి. ఓపెన్ అంటే ఇలా కాదు. ఇదిగో నువ్వు ఇప్పుడు ఏం
ఏం చెప్పినా నాకు అర్థం కాదు, రా ప్లీజ్. నాకు కూడా అలాగే ఉందండి, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇదిగో 10 నిమిషాలు, మా అయితే కొత్త కదా, ఇంకో 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు అయిపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ చేసుకున్నాం. ఆగండి. అది కాదే, ఫస్ట్ నైట్ ఇలా వేస్ట్ అయిపోయింది తెలిసిందనుకో, పక్కన ఉన్న 10 రోడ్లు వచ్చి పరామర్శించేళ్తారు. అర్థం చేసుకోవే. బుక్స్ చదువుతూ ఉండు. పెద్దలు చెప్పేది వినాలండి. ఏ పెద్దలు? అమ్మా, నా బాధ నీకు అర్థం కాదే. పోయింది, ఇంకా ఎందుకు ఉంది ఫీలింగ్? ట్యూషన్స్ పెట్టి పాఠాలు చెప్పరు. లైట్ తీసే. లైట్ లైట్ ఉండనివ్వండి. అన్ని చూస్తూనే చ ఒక్క నిమిషం. ఏంటి? పర్మిషన్ కూడా ఇచ్చారు కదా. రేయ్, వస్తున్నావా లేదా? వచ్చేత్రాలని. సిరిగా ప్లీజ్ రా, ప్లీజ్ రా, లేరా లేరు.
రే తమ్ముడు ప్లీజ్ రా, నీకు పుణ్యం ఉంటుందిరా, నా పరువు తీకురా, నీకు దన్న పడతానరా, మన వంశ పరువు నిలబెట్టు నిలబెట్టు. కంగారు పడకు, నీకిలాంటి వ్యవహారాలు అస్సలు వర్కౌట్. అప్పుడు వర్కౌట్ అవుతుంది. మీరు చదువుకున్నారా? నీలాంటి వాళ్ళని చదివానులే. ఈ విషయం బాబాయ్కి రే బయటికెళ్ళి ఏం చెప్పకు, సైలెంట్ గా వెళ్ళి అంతా అయిపోయిందని చెప్పు. అయితే ఇవండోయ్ కోపం వచ్చిందా? చందమామ మీద చంటి పిల్లాడికి ఎప్పుడైనా కోపం వస్తుందా? వదలండి. పై పైన పనులైనా చేద్దామా? మీరు పై పైనే అంటారు, తర్వాత వ్యవహారం లోతుగా వెళ్ళిపోతుంది. సో నో వే. అంతేనా? ఎక్కడికి? ఇన్నాళ్ళు నేను నిన్నే నమ్ముకున్నాననుకున్నావా? ఏ జాబు లేనప్పుడు
చేతిని నమ్ముకుని తృప్తి చెందని మగాడు ఈ చరిత్రలోనే లేడు. ఇట్లు మీ వర్జిన్ అట్ 27. సైన్స్ పిచ్చిల వీటికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడే మిస్ అంటే మురిసిపోతడు కిస్ అంటే ఉరికి వస్తడు తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. వీడే కన్నె కన్నె పాలుడే కానీ